సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ పరశురామ్ కాంబోలో సర్కారి వారి పాట సినిమా చేస్తున్న విషయం తెలిసిందే బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి మహేష్ కెరీర్ లో ఇరవై ఏడవ చిత్రంగా రానున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ జీఎంబి ఎంటర్టైన్మెంట్స్ ఫోర్టీన్ రీల్స్ ప్లస్ నిర్మాణ సంస్థలు కలిసి నిర్మించనున్నాయి ఇక మహేష్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో మెప్పించనున్నారని టాక్ అంతేకాక ఈ సినిమాకు పాన్ ఇండియా క్రేజ్ రావాలని బాలీవుడ్ నటులను తీసుకుంటున్నారట ఇక విలన్ పాత్రలో బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ నటించబోతున్నాడంటూ వార్తలు వస్తున్నాయి ఇక ఈ సినిమా హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తుందని వార్తలు వచ్చాయి ఆ తర్వాత కీర్తి ప్లేస్ లో బాలీవుడ్ హీరోయిన్ ని తీసుకుంటున్నారని రకరకాల వార్తలు పుట్టుకొచ్చాయి అయితే తాజా సమాచారం ప్రకారం ఆ న్యూస్ అంతా రూమర్స్ అని తేలింది సూపర్ స్టార్ మహేష్ బాబుకు జతగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుందని నిర్మాతలు కన్ఫర్మ్ చేశారు సర్కారి వారి పాట సినిమాకు సంబంధించి యూఏఈ లో కొంతమేర చిత్రీకరణ సి ఉంది దీంతో కీర్తి సురేష్ యుఎస్ వర్క్ పర్మిట్ కోసం చిత్ర యూనిట్ వీసా కోసం కూడా అప్లై చేశారు దీంతో కీర్తి సురేష్ ఈ సినిమాలో నటిస్తున్నట్లు కన్ఫర్మ్ అయింది యుఎస్ లో నలభై ఐదు రోజుల షెడ్యూల్ ను బృందం ప్లాన్ చేస్తోంది ప్రస్తుత పరిస్థితి మరింత తగ్గితే సర్కారి వారి పాట చిత్రబృందం దసరా తర్వాత యుఎస్ ప్రయాణిస్తుంది ఇకపోతే దర్శకుడు పరిశురాం తమన్ ట్యూన్ చేసిన కొన్ని పాటలను ఖరారు చేశారని త్వరలోనే సూపర్ కు వినిపించనున్నారని సమాచారం ఏదేమైనా సూపర్ స్టార్ జోడీ మహానటి అనే విషయం కన్ఫర్మ్ అయినందుకు ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు